అదిరా పట్ట పట్ట చెప్పాలి, తుపాకీలా చెప్పాలి, తుపాకీ గుండు వెళ్ళినట్టు బుల్లెట్లా రావాలి. ఓకేనా? మీరు ఫాస్ట్ వేస్తారు, ఇది ఫాస్ట్ అలా రావాలి తుపాకీలా. మీరు ఫాస్ట్ వేస్తారు, షార్పా షార్టా, స్ట్రాంగ్ రాంగా, హ్యాపీ కాదు బీపీ కాదు, ఏం కాదు భయం కాదు, మరి అదే కదా ఇక్కడ ట్విస్ట్. బాధకాల 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 రాధ అయితే భగవంతుడి యొక్క కన్సెప్ట్ అనమాట, హరాధిని శక్తి అంటారు. ఓకే, గంగ కాలు దొంగ కాలం, గీత కాల బాధకాలం, ఏం కాలు భయం కాలం, మీ తెలుగులో తెలుగులో మీరు ఏంటి ఏడు సార్, మీ దత్త కావాల చెత్త కావాల, కలికి కావాల కల్తీ కావాల, ఎనర్జీ కావాల ఎలర్జీ కావాల. ఇంక రెండు క్వశ్చన్, పద్యం కావాల మద్యం కావాల, లాస్ట్ పద్యం కావాల మద్యం కావాల, పద్యం కావాల మద్యం కావాల, కన్ఫర్మా? సరే నేను ఎక్కడ పర్లేదు కదా, ఒకసారి పెద్ద ఇంక అడిగేస్తున్నా. శ్లోకం కావాలా శ్లోకం కావాలా చెప్పుకుందాం, మన నోటి నిలబెట్టు. ఉగ్రం వీరం ఉగ్రం వీరం మహావిష్ణుం మహావిష్ణుం జ్వలంతం జ్వలంతం సర్వతోముఖం సర్వతోముఖం నరసింహం నరసింహం భీషణం భీషణం భద్రం భద్రం మృత్యో మృత్యో మృత్యుం మృత్యుం నమామ్యహం నమామ్యహం నమో నమో మహా మహా వదన్యాయ వదన్యాయ కృష్ణ ప్రేమ కృష్ణ ప్రేమ హృదాయతే హృదాయతే కృష్ణాయ కృష్ణాయ కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య నామినే నామినే గౌర గౌర ఋషే ఋషే నమః నమః నమో నమో బ్రహ్మణ్య బ్రహ్మణ్య దేవాయ దేవాయ గోబ్రాహ్మణాయ చ జగద్దితాయ జగద్దితాయ కృష్ణాయ కృష్ణాయ గోవిందాయ గోవిందాయ నమో నమః నమో నమః జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ చైతన్య చైతన్య రఘునిత్యానంద రఘునిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌర గౌర భక్త భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 శ్రీ రాధా గోవింద భగవాన్ కి జై, పద్మావతి భగవాన్ కి జై, తిరుమల తిరుపతి ధామ కి జై, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహదేవ భగవాన్ కి జై, శ్రీ రామచంద్రమూర్తి భగవాన్ కి జై, తులసి మాత కి జై, గో మాత కి జై, గంగా మాత కి జై, కృష్ణ గోదావరి మాత కి జై, భారత్ మాత కి జై, గోవింద గోవింద. మరి ఇప్పుడు మనం శ్లోకం చెప్తున్నాం కదా, మరి శ్లోకానికి మీనింగ్ ఎవరైతే, ఒరే మీరు ఇద్దరు అందరూ కదా ఒక పేపర్ తీసుకోండి, ఇంకో పేపర్ ఎవరికైనా ఇద్దాం వాళ్ళకి. మరి మనం శ్లోకం చెప్తున్నాం కదా, దాని మీనింగ్ తెలియదుగా, అవునా? మీకు ఇంగ్లీష్ వచ్చా? ఏబిసిడి అన్ని నువ్వు అడుగు క్వశ్చన్. పడేమా? మేము పడేం కదా. సరే వదిలేయండి, సరే ఇంగ్లీష్లో ఇంకో ప్రశ్న అడుగుతా. ఓవెల్స్ అంటే ఏంటి? ఓవెల్స్ అవునా? ఇవి లేకుండా నాకు 10 వర్డ్స్ కావాలి, ఇప్పుడు చెప్పద్దు. వర్డ్స్ అన్నాను నేను, లెటర్స్ కాదు, లెటర్స్ కాదు, నాట్ ఆల్ఫాబెట్స్. మరి ఈవినింగ్ చెప్పండి. సరే విషయం ఏంటి, ఇప్పుడు మనం ఏదన్నా ఒక సెంటెన్స్కి మీనింగ్ తెలియకపోతే, ఒక వర్డ్కి మీనింగ్ తెలియకపోతే టీచర్ను ఎవరైనా అప్రోచ్ అవుతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఇంగ్లీష్లో ఎగ్జిస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జిస్టింగ్ మీనింగ్ ఏంటి తెలియదు ఎవరన్నా అడగండి. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగే కాదు, ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్నావు కదా, తెలుగులో ఏం చెప్పాలి? ఎగ్జిస్టింగ్ అంటే ఉన్నా ఉన్నా ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నామ్మా ఉన్నాం కదా ఇక్కడ అవునా ఎగ్జిస్ట్. ఓకే
సరే రివర్ అంటే ఏంటి? రివర్ నది. నది పవర్ అంటే శక్తి. శక్తి క్లెవర్ అంటే అవునా? సో రివర్కి మన పవర్కి మన క్లెవర్కి రిలేషన్ ఉంది తెలుసా? అది తెలుసా మీకు? ఎక్కడైనా చూడండి, రివర్స్ బాగున్న చోట మన సంస్కృతి బాగుంటుంది, మన కల్చర్ బాగుంటుంది. ఇప్పుడు వీడు వీడు బొట్టు పెట్టుకుని వచ్చారు, మీ బొట్టు పెట్టుకోమని ఎవరు చెప్పారు? అవునా? అవునా? ఇప్పుడు మనం నదిని ఏమంటాం? నదీమ తల్లి అంటాం. గ్యాంజెస్, గంగామాత, ఇందాక చెప్పుకున్నాం కదా, గోదావరి మాయి అని చెప్పుకున్నాం కదా. హిందీలో మాయి అంటే మదర్ అని. సో ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ దగ్గర నువ్వు బొట్టు పెట్టుకోవడం నేర్చుకున్నావు, అవునా కదా? అవునా? అంటే మనకి మొట్టమొదటి గురువు ఎవరు? అందుకని అమ్మతో మనం ఎలా ఉండాలి? మమ్మీ నువ్వు నోరు మూసుకో, అలా ఉండాలి. అవునా? అమ్మ మనకి ఎన్ని చేసింది, ఏం చేసింది? పుట్ట ముందు నుంచి చేస్తుందిరా బాబు, పుట్ట ముందు నుంచి చేస్తుంది అమ్మ. అవునా? అందుకని ఎప్పుడు అమ్మ దగ్గర లాయల్గా ఉండాలి. లాయల్ అంటే లాయల్, లాయల్ ఇంగ్లీష్ తెలుగు లాయల్ అంటే ఒదిగి, ఒదిగి ఒదిగి ఉండాలి. వినయంగా, విధేయంగా, లాయల్గా, విధేయం లాయల్గా ఉంటే నువ్వు రాయల్గా ఉంటావు, లాయల్గా లేకపోతే నువ్వు స్పాయిల్ అవుతావు. అర్థమైందా? అలాగే నాన్నని ఎదిరించడం చేస్తుంటారు, లేదా నాన్న దగ్గర డబ్బులు జేబులో ఉంటే ఎత్తేయడం చేస్తుంటారు. అలాంటి పని చేశారు? మీరు చేయరు, మీరు వెదిగుడ్డు కదా, గాడిది గుడ్డుగా చేస్తారు, గాడిది గుడ్డుగా చేస్తారు. అర్థమైందా? సో మా చిన్నప్పుడు జరిగింది ఒక సంఘటన చెప్పేస్తారు. అదేనా, మా తమ్ముడు ఏం చేశాడంట, వాడే చెప్పాడు. ఇప్పుడు 3 రూపాయలకి ఏమొస్తుంది? 3 రూపాయలు చాక్లెట్ ఉందా? ఇంకా రావలేదు, పర్లేదు, 2-3 రూపాయలు కూడా వాడుతున్నారు మీరు. అమ్మోహో థ్యాంక్స్, గొడవలేదు. మా చిన్నప్పుడు రూపాయి అంటే ఎంతో తెలుసా? ఇప్పుడు 100 రూపాయలు ఉన్నట్టు, 100 పైసలు. అప్పుడు 5 పైసలకి ఒక్కొక్క చాక్లెట్ వచ్చాయి. అంటే 10 రూపాయలకి ఎన్ని వస్తాయి? 20 చాక్లెట్స్ రూపాయికి. ఇవి బొంగులు తెలుసా మీకు? గొట్ట అంటారు, ఏదో ఫింగర్స్ అంటారు, గోల్డ్ ఫింగర్, గోల్డ్ ఫింగర్ తెలుసా? ఇప్పుడు ఎన్ని వస్తాయి రూపాయికి? 5 బాబు. అప్పుడు మా పావులకు 5, మాకు అంతే. అప్పుడు 10 రూపాయలు పెట్టి మేము ఏం చేసేవాళ్ళం తెలుసా? 10 కొనుక్కునేవాళ్ళం, 10,000 ధరించుకునేది, పోదు కొట్టుకునేవాళ్ళం. మళ్ళీ ఏం చేసేవాళ్ళం? బావి తెలుసా మీకు? బావి, బావి వెళ్ళ ఉందా? ఇంకా ఉందా? పట్టణంలో కూడా బావులు ఉన్నాయా? పర్లేదు. నీళ్ళు అది చూసారా? అసలు విషయం మ్యాటర్ ఉంది, కానీ వాటర్ లేదు. వాటర్ లేకపోతే అందులో మ్యాటర్ ఏమంటుంది? మేమేం చేసేవాళ్ళం? చిన్నగా ఉన్నాం కదా మీ వయసులో. ఈ గొట్ట గొట్టం అనేవాళ్ళు, ఈ బొంగు చిన్న మొక్కలు వేర్చి అందులో వేసేవాళ్ళు. బావి వేస్తే ఆయిల్ కదా, అది రంగు రంగులు వచ్చింది తెలుసా? అవి ఎందుకు రాదు, కొట్టుకోడు చేయకూడదు, ఎప్పుడైనా వస్తుంది అది. అవునా? అందులో కప్పలు ఉండే బౌల్లో చేపలు, అవి తినేసి. సో ఇవన్నీ స్వీట్ మెమరీస్ కదా, అవునా కదా? ఈ బాల్యం మళ్ళీ రాదు. సో మనం ఎప్పుడు కూడా చచ్చిపోయే వరకు లెర్నింగ్ మూడ్లోనే ఉండాలి. అంటే మా తమ్ముడు మాట చెప్పాడు ఏమనంటే, వాడు మా నాన్నగారు చూడకుండా 3 రూపాయలు బుక్లు పెట్టేశాడు. 3 రూపాయలు అప్పుడు రూపాయి నోట్లు ఉండే. అసలు 3 రూపాయలు అంటే ఎందుకు కొనేచ్చు? గోల్డ్ డబ్బులు కదరా బాబు, 300 ఇచ్చినట్టు, 3,000 ఇచ్చినట్టు, 30 ఏళ్ళ క్రితం 3 రూపాయలు ఉంటాయి. డబ్బులు వాడు బుక్లు పెట్టేశాడు. పెట్టేస్తే మరి ఇలా వెనక్కి తిరిగాడు, వెనకాలే ఉన్నాడు. భయం వేస్తుందిగా, ఇప్పుడు మన వీప్ అనే షాప్ అయిపోయింది అని వాడు చాలా భయపడ్డాడు. ఎందుకని? అవునా? ఆయన అన్నారు వాడితో, అక్కడ ఇంకా 50 నోట్లు, 100 నోట్స్, అప్పుడు 500 లేవులే, 500, 1,000, 2,000 లేవు కదా, 100 నోటే పెద్ద నోటు. ఆయన అన్నారట అక్కడ ఆ బాక్స్లో 100, 50 నోట్లు, 20 అన్నీ ఉంటే తీసుకుని, ఒరే ఇవి కూడా మన డబ్బులేరా అన్నారు. ఒక్క తిట్టు తిట్టలేదంట,
ఒక్క దెబ్బ వేయలేదంట కనీసం కోపంగా చూడదు. ఇవి కూడా మన డబ్బులేరా అంటే దాని అర్థం ఏంటి? అంటే మన ఇంట్లో మనం దొంగతనం చేసుకోకూడదురా, ఇవన్నీ మనవేరా, మనం హానెస్టీగా అడిగి తీసుకోవాలి. ఇంకా మళ్ళీ వాడు లైఫ్లో చేస్తారంటే ఫెయిల్ అవునా కదా. సో అందువలన మనం ఎప్పుడు కూడా లైఫ్ని తెల్ల పేపర్లో ఉంచుకోవాలి. తెల్ల పేపర్ ఏమో ప్యూర్ కదా, ఆ ప్యూర్ పేపర్ మీద మనం ఇంకు ఇంకు పని తెలుసు. మా టీచర్స్ అయితే అన్ని ఇంకు పెన్లు వాడేవారు తెలుసు కదా. ఆ ఇంకు పెన్నులో ఇంక ఎప్పుడైనా సరిగా అది ఫ్లో అవ్వకపోతే ఇలా అనేవారు, ఇలా అంటే వాడేది కోట మీద నేల తెలుసా. ఏ మళ్ళీ ఏ ఎప్పుడైనా ఏడిపించడానికి తెల్ల చొక్కా మీద అలా అనేసేది, అది పాడైపోయి చిన్నప్పుడు అలా అనుకోదు వేరే కదా. సో తెల్ల చొక్కా మీద ఇంకు పడితే బాగుంటుంది. అలాగే మన లైఫ్ మీద కూడా ఇంకు పడటం అంటే చెడ్డ పడటం, చెడు పడకూడదంటే మనం చెడు అనకూడదు, చెడు వినకూడదు, చెడు కనకూడదు. అంటే నోటితో చెడ్డ మాటలు అంటుంటారు కొంతమంది సినిమాలు చూసేసి, అయ్యో వాడు అయితే నాకు పేరు గుర్తులేదు కానీ నోరిపితే బుద్ధుడు వాడికి, ఎందుకు పెద్దోడైపోయి ఈ వాడికి ఏ ఉద్యోగమో పెళ్ళి కూడా అయిపోయి ఉంటుంది వాడు. వాడు చిన్నప్పుడు నోరిప్పితే గట్టిగా ఆడికి 5-6 ఏళ్ళు ఉండే బూతులు మాట్లాడేసాడు, నోరిప్పితే అదేదో గొప్పగా చప్పట్లు కొట్టేవాడు. మరి అలా మాట్లాడచ్చా, మాట్లాడకూడదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, సత్యం వద ధర్మం చర, అంటే అర్థం ఏంటి, నిజమే మాట్లాడాలి, సత్యం వద అబద్ధం చెప్పుకో, ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పారు. మరి అమ్మని నాన్న ఎదిరించచ్చా, ఎదిరించకూడదు, ఎదురు చెప్పకూడదు, వినాలా వద్దా. రాముడు విన్నాడా లేదా? అలా విన్నామన్న రాముడు ఎక్కడికి వెళ్ళాడు? అడవికి వెళ్ళారు కదా. యాక్చువల్గా అయితే రాముడు అడవికి వెళ్ళక్కర్లేదు తెలుసా, ఎందుకని వాళ్ళ నాన్న ఐడియా ఇచ్చాడు. ఎవరు వాళ్ళ నాన్న పేరు? దశరథుడు. ఆయనే ఐడియా ఇచ్చాడు. మీ వాడేనా, మీ ఫ్రెండ్ కాదు కాదు, కూర్చో. సో దశరథుడు, రే దశరథుడు ఐడియా ఇచ్చాడు ఎవరికి, రాముడికి. రే ఇప్పుడు నువ్వు అడవికి వెళ్ళకరా, సింగిల్గా జైల్లోకి వెళ్ళి మింగిల్ అయిపోకు, నా మాట విని నన్ను జైల్లో పెట్టి అన్నారు. ఎవరు? నువ్వు నన్ను జైల్లో పెడితే అందరూ భయపడతారు, నేనే కదా కింగు. నువ్వు నన్ను లోపల పెడితే అందరూ అవుతారు డంగు, ఆ తర్వాత నువ్వే కింగు. నా మాట విని నన్ను జైల్లో పెట్టాను, పెట్టేసి నువ్వు అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి కనబడు అన్నారు. నీ దగ్గరే ఉన్నట్టు ఉంటుంది నాకు అన్నారు. అంటే ఇప్పుడు రాముడు ఏమన్నారు, నాన్నగారు అలా చేయకూడదు కదా, నేను అలా చేయకూడదు కదా, ఎందుకని నాన్న అలా జైలు పెట్టచ్చా, తప్పేనా, అధర్మమేనా, అవునా కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ధర్మాన్నే పాటించాలి. పెద్దవాళ్ళు చెప్పినా కూడా అధర్మం చేయకూడదు. పెద్దవాళ్ళు అని ఎప్పుడు అనిపించుకుంటారు వాళ్ళు? ఎథిక్స్ ఉంటే. ఏంటవి ఎథిక్స్ అంటే? విలువలు లేకుండా వాడికి 60 ఏళ్ళు వస్తే ఏంటి, 120 ఏళ్ళు వస్తే ఏంటి, అవునా కదా. అందుకని లైఫ్లో మనకు చాలా ముఖ్యమైన క్యారెక్టర్ అవునా. ఎప్పుడు ఇందాక మనం ఎగ్జిస్ట్ అన్నాం కదా, స్థిరంగా ఉంటాం. మరి ప్రహ్లాదుడు తెలుసు కదా మీకు, ప్రహ్లాదుడిని వాళ్ళ నాన్న చాలా కష్టపెట్టాడు తెలుసా, తెలుసా తెలీదా. నిప్పుల్లో పడేశాడు, నీళ్ళలో పడేశాడు, కొండలేంచి పడేశాడు, పావులు సింహాలు ఏనుగులు తొక్కిచ్చాడు, కోటేయించాడు. ఎందుకని? వర్మ కరెక్ట్గా వెతికిపో. ఆయన ఏమనేవాడు అంటే, ప్రహ్లాదుడు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నిద్రలేచినా పడుకునే ముందు ఎప్పుడు ఏమనేవాడు, నారాయణ అనేవాడు. ఏమనేవాడు? 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 నారాయణ. ఏమనేవాడు? నారాయణ. ఏమనేవాడు? నారాయణ. ఏమనేవాడు? నారాయణ.
అవునా? మనమేమో ఇలా అనుకుని ఆనందంగా కూర్చున్నాం ఇక్కడ, కానీ అలా అన్నప్పుడల్లా వాళ్ళ నాన్న కోపం వచ్చేసాడు. నేనే దేవుణ్ణి, నాకు పూజ చేస్తున్నారు అందరూ,